అది మొత్తానికి చూసుకుంటే జూబ్లీస్ రోడ్ నెంబర్ 10కి అయితే వచ్చేసాము. జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో ఇప్పుడు మనం రామలక్ష్మి మాస్టర్ ఇంట్లోకి వెళ్తున్నాము. వాళ్ళు మనకి హోమ్ కేర్కి రమ్మని చెప్పారు, ఆహ్వానించారు ఈరోజు ఇంటికి. మనం చూసాము లాస్ట్ టైము వాళ్ళ ఫామ్ హౌస్, అలానే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికంగా ఎలా టర్న్ అయ్యారు, అలానే సినిమాలకు సంబంధించిన చాలా విషయాలు కూడా మనం తెలుగు వంతో షేర్ చేసుకోవడం జరిగింది. తెలుగు ఉన్న ప్రేక్షకులు కూడా దాన్ని బాగా ఆదరించారు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి కింద కామెంట్ల రూపంలో చెప్పారు. మనం వెళ్దాము రామలక్ష్మణ్ మాస్టర్ యొక్క ఇంట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూద్దాము ఇక్కడ వాళ్ళు ఇల్లు అనేది ఒక అద్భుతంగా అరేంజ్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నేచర్కి దగ్గరగా ఉండే వ్యక్తులు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, అలానే ఉమ్మడి కుటుంబంతో వీళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళ అన్నతమ్ములు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ అమ్మగారు కానీ అంతా ఉమ్మడి కుటుంబంగా ఉంటారని చెప్పారు. మనం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ అండి. శ్రీను గారు, మీరు మాస్టర్ గారి ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఒక 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ ఉంటుందా? ఓకే. మాస్టర్ గారు బయటికి వెళ్ళారు, మరి ఇందాక వచ్చారా, ఏంటి పరిస్థితి? వచ్చేసారు, పైన ఉన్నారు. ఓకే. మాస్టర్ గారి ఇంట్లోకి అయితే ఇది చూస్తున్నాము. ప్రవీణ్ తర్వాత ఇక్కడ పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. పార్కింగ్లో చూస్తున్నాము మహేంద్ర థార్ ఒకటి ఉంది, 2 ఫార్చ్యూనర్లు అయితే ఇక్కడ పార్క్ చేసి ఉండటం జరిగింది. అలానే క్రిటా ఒకటి, మొత్తం 4 కార్లు ఉన్నాయి. ఇంకో కార్ బయటకు వెళ్ళినా ఇన్నోవా 1000, మొత్తం 5 కార్లు ఉన్నాయి. మొత్తం 5 అండి. అది పెద్ద ఉమ్మడి కుటుంబం కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం 5 కార్లు అయితే ఉండటం జరిగింది. ఈ ఇల్లు ఎన్ని ఫ్లోర్లు ఉంది మొత్తం? మొత్తం 5 ఫ్లోర్లు సార్. 5 ఫ్లోర్లు ఇల్లు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ముగ్గురు అన్నదమ్ములు. అది అక్కలకి అయితే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. ఓకే. ఒక పెద్ద అన్నను, ఇప్పుడు మాస్టర్లు ఇద్దరు, ముగ్గురు ఫ్యామిలీస్ కలిసే ఉంటున్నాయి. కలిసే ఉమ్మడి కుటుంబం. ఓకే ఓకే. అది చూస్తున్నాం కదా ఉమ్మడి కుటుంబంగా ముగ్గురు కలిసే ఉంటున్నారు. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం అనేది మనం రేరుగా చూస్తుంటాం. ఇండియన్ కుటుంబ వ్యవస్థకి, భారతీయ కుటుంబ వ్యవస్థకి, తెలుగు వాళ్ళ కుటుంబ వ్యవస్థకి ఆదర్శంగా నిలుస్తున్నారు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. రామలక్ష్మి మాస్టర్ టెర్రస్ అయితే చాలా అందంగా డిజైన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ టెర్రస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. టెర్రస్ పైన ఏముంది, అలానే ఈ టెర్రస్ ఎలా డిజైన్ చేసుకున్నారని చెప్దాం. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రండి మీరు కూడా. టెర్రస్ అయితే అరేంజ్ చేసుకున్నారు. ఎంట్రన్స్ లోనే అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. టెర్రస్ ఎంట్రన్స్ ఇది, ఎంట్రన్స్లోనే అద్భుతంగా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే మాస్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు. రెండు మాస్టర్లతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి వాతావరణం చూస్తే అద్భుతంగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది. ఈ టెర్రస్ టూర్ అనేది మామూలుగా లేదు. ఇటుపక్క కృష్ణ పరమాత్మ, జీసస్ క్రైస్టు, అటుపక్క మహా అవతార్ బాబాజీ, ఇది రమణ మహర్షి గారు, గౌతమ బుద్ధుడు రమణ మహర్షి గారు. అద్భుతం అని చెప్పాలి. ఇక్కడ టెర్రస్ లోపల ఒక చిన్న హట్ లాగా ఉంది. ఈ హట్లో అయితే ప్రశాంతంగా ఉంది. మనం లాస్ట్ టైం ఫామ్ హౌస్లో చూసాము బుద్ధుడి స్టాచ్యూ, అందరూ ఆశ్చర్యపడ్డారు. చాలామంది వీడియోలు అయితే చూడటం జరిగింది. కింద కామెంట్లు కూడా పాజిటివ్ కామెంట్లు వచ్చినాయి. సార్ నమస్తే అండి. ప్రజెంట్ ఈ టెర్రస్ కాన్సెప్ట్ ఏంటి సార్, ఎలా డిజైన్ చేశారు? మనకి వసవర్తిగా ఉండాలంటే కొంచెం సిటీలోనే ఉండాలి. అక్కడ అవుట్స్కర్ట్లో ఉంటే, ఇప్పుడు సినిమా దగ్గరికి ఉన్నాం కాబట్టి అవుట్స్కర్ట్లోనే ఒక చిన్న ఒక తెలియని అట్మాస్ఫియర్ మనకి సంబంధించింది. ఒక పర్దశాల టైప్లో అని కన్స్ట్రక్షన్ చేసినప్పుడే చేశారా టెర్రస్, లేకపోతే మధ్యలో డిజైన్ చేశారు? మధ్యలో చేశాము. ఈ డిజైన్ చేసింది మన ఆర్డర్ కేఎస్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు చేశారు? ప్రకాష్ గారు వాళ్ళు డిజైన్ ఇచ్చి, ఈ సందర్భంగా ప్రకాష్ గారు ట్యాంక్ చెప్పాలి. ఓకే. చూడంగల్లో ఒక విలేజ్ అట్మాస్ఫియర్, ఒక బ్యాంబో హౌస్, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా కొన్ని డైరెక్టర్లు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం 10 నిమిషాలు మెడిటేషన్ చెప్పించి, కొంచెం ఆ ధ్యానం మెడిటేషన్స్ పాజిటివ్ ఎనర్జీ. బాబీ గారు వచ్చారు, మన వశిష్ఠ వచ్చారు, చాలామంది వచ్చారు, మన మల్లెని గోపీలు అంతా డైరెక్టర్లు కూడా వస్తారు. సిటింగ్ డిస్కషన్ ఏదైనా వచ్చినప్పుడు హోమ్ థియేటర్ తీసుకొచ్చారు. ఏంటి కాన్సెప్ట్ ఏంటి సార్? అక్కడ కృష్ణుడు, ఇక్కడ జీసస్, ఇక్కడ
బాబాజీ, ఈ కాన్సెప్ట్ ఏంది, అందరినీ ఒక దగ్గర పెట్టారు? ఏ పార్టీ కాదు, అందరి పార్టీ మేము అని చెప్పడానికి సింబాలిక్. ఓకే, ఒకసారి మీ టెర్రస్ చూపిస్తారా మాకు? టెర్రస్ చూద్దామండి. 3-5 మెడిటేషన్ చేస్తాం, సిట్టింగ్ ఇక్కడ కూర్చుంటాం. ఓకే ఓకే. సన్ రైజ్ కూడా ఉంటుంది, సన్ రైజ్ వస్తుంది. ఆ ట్రీ కొంచెం గాలి, చెట్లు, వాతావరణం. డిజైన్ చేసింది మా సుబ్రాజ్ గారు అని మా ఫ్రెండ్. ఓకే. అట్లా మేము ధ్యానం చేసేటప్పుడు చెట్ల మధ్యలో కూర్చోవాలనేది ఆలోచన ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్ అంటే ఎట్లా అంటే ఇట్లా టెరస్ పై కూడా చేయొచ్చు, చెట్లు మధ్యలో మీరు కూర్చున్న ఫీల్, చిన్న ఆకులు ఆ లీవ్స్ కదులుతున్నప్పుడు తెలియని ఒక మంచి వైబ్రేషన్, అవును సౌండ్ కానీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. ఈ సందర్భంగా బ్యాక్లో ఆయన ప్రకాష్ గారికి, ఈ డిజైన్ చేసిన సుబ్రాజ్ గారి మనస్ఫూర్తి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. అదేంటి సార్ స్కెచ్? ఆ బాబా గారు ఎవరు? ఈయన పత్రిజీ గారు. టెర్రాస్ చూసుకున్నట్టయితే దాదాపు ఎంత సార్, ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఉంటుందా? లెక్క తెలీదు, 200-300 కేజీలు మొత్తం ఇది. ఇలా డిజైన్ చేయడానికి మా అన్నగారికి, మా బాబా అన్నకి ట్యాంక్ చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఆ డిజైన్స్ మేము ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అంటే ఈ పెంకు ఉండాలి, ఇలా కింద ఉండాలి, వుడ్ టైప్ లో ఉండాలి, రెడ్డిష్ టైప్ లో ఉండాలి అని అంటే ఆయన మొత్తం డిజైన్. ఆ లిఫ్ట్ లో నుంచి అడుగు పెట్టంగా నెగిటివ్ వైబ్రేషన్ పోయి పాజిటివ్ వైబ్రేషన్ లో దిగాలి. ఎందుకంటే మనం ఏమైనా మోసుకొస్తున్నా గానీ బయట ప్రపంచంలో ఈ పోరాట జీవితంలో ఎన్నెన్నో అడ్డంకులు, వడుదూకులు, బాధలు, బంధాలు చూడొస్తున్నాడు. కొంచెం ప్రజెంట్గా చిన్న జస్ట్ ఆ పైకి వస్తే చిన్న ఒక ఫాస్ట్ ఎనర్జీ వచ్చింది అనుకోండి, ఓకే, జీవితంలో చాలా బాగుంటుంది. ఏమంటే చెప్పేది ఏంటంటే ప్రేక్షక దేవుడు అందరూ కూడా ఎంత ఉన్నదనే దానికంటే కూడా ఆ ప్రజెంట్నెస్ ఉండే ప్లేస్ ఒకటి కావాలి. ఉన్న దాంట్లోనే ఒక రూమో ఒక పైన అట్లాంటి దాన్ని అర్థం చేసుకుంటే ప్రతి వాడికి, ప్రతి వాళ్ళకి ఏంటంటే ఆ ప్లేస్కి వచ్చేటప్పటికే రిలీఫ్ సెన్స్ అనేది మన మైండ్ లాక్ అంటే తెలిసిపోదు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మనసే అనుకుంటా అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం ఆలోచించకూడదు అనే సెన్స్కి క్రియేట్ అవుతుంది. టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం, ఫోన్ చేయాలనుకుంటాం, వంట రూమ్ దగ్గరికి వెళ్ళేది వంట ఉండాలనుకుంటాం. అట్లాగే ఇట్లాంటి ఒక ప్రశాంతమైన ప్లేస్కి వస్తే కొంచెం ఫీస్ ఆఫ్ మైండ్ తెలియకుండా మైండ్ ట్యూన్ చేసుకుంటుంది, రిఫ్రెషింగ్. టెర్రస్లో ఏం ఏర్పాటు చేసుకున్నారు? ఒక హట్ ఉంది కూర్చోడానికి ప్రశాంతంగా ఉన్న 4 మనుషులు. ఇదేంటి సార్ రూమ్? అది రూమ్. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఓకే, మేము రెస్ట్ తీసుకుంటాము. ఓకే. రూము, బాత్రూము. బాత్రూమ్ ఇది సార్ లోపల? అది మా జీవిత పోరాటాలు. మీ జీవితంలో ఎదగాలనుకున్న ఎదగటానికి మా ఫస్ట్ నుంచి మీ ఊర్లో ఆ స్ట్రగులింగ్ నుంచి ఈ మా 38 సినిమా ఇండస్ట్రీ మా అనుభవాలు అన్నీ ఆ అనుభవపూర్వకంగా మా లోపల జ్ఞాపకార్థంగా కొన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా గ్రీనరీ ఉంది మొత్తం, ఇదంతా ఇక్కడ బ్యాంబో ట్రీస్, గ్రీనరీ ఇక్కడ సెట్, మళ్ళీ ఇక్కడ బొద్దు సెటప్. ఏం చేస్తారు ఇక్కడ పొద్దున్నే వచ్చిన తర్వాత? మా సూట్ నుంచి వచ్చినప్పుడు వచ్చి రిలాక్స్గా వచ్చి స్నానం చేసిన బుద్ధుడు ఆ ఫీస్ ఆ చూడంగల బుద్ధుడు ఆ ప్రశాంతమైన కళ్ళు మూసుకొని ఆ చిరునవ్వు ఆ బొమ్మలో ఉంచుకుంటుంది. మనం ఈ మధ్యకాలంలో ఈ జీవిత పోరాటాలతో నో మర్చిపోతున్నాం. టెన్షన్ ట్రాఫిక్ అది ఇది ఇది 24 hours పోరాట జీవితం అయిపోయింది కాబట్టి ఓకే ఏదో చిన్న రిలీఫ్ అంటూ ఉండాలి. అందుకని అట్మాస్ఫియర్ కొంచెం ఏంటంటే మన గురువులు, మనం కొంతమంది చాలామంది పెద్దవాళ్ళు కూడా, మన పూర్వకాలంలో కూడా మనకు కావాల్సిన మహాభారత రామాయణంలో కూడా ఇలాంటి ఒక చెల్లిని ఒక ఒక సపరేట్గా ఒక క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్తే విద్య నేర్చుకోవడం కానీ పర్ణశాలంటారు. ఓకే, విద్యాభ్యాసం కోసం అక్కడికి వస్తారు. ఎందుకంటే దానికంటే సపరేట్గా హౌస్ అనేది ఓకే ఓకే మనం ఉంటానికి తింటానికి పొందడానికి కానీ ఇది ఇట్లాంటి ఒక సపరేట్గా ఉందనుకోండి, తెలియని ఒక వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేది మా గురువుల దగ్గర నేర్చుకున్న చాలామంది గురువుల దగ్గర తిరిగాం కదా, ఈశా ఫౌండేషన్ వీళ్ళందరూ తిరిగిన వాళ్ళ దగ్గర వైబ్రేషన్స్ అన్నీ ఇలా తయారు చేయడానికి కారణం. గుడ్ అండి, నిజంగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లోపలికి వచ్చిన తర్వాత. ఈరోజు ఉదయం రాగానే మంచి ప్లెజెంట్ వాతావరణం, చల్లటి గాలి, ఈ గాలి సౌండ్ కూడా బాగుంది.